నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వృక్షిక రాశి గురించి మనం తెలుసుకుందాం వృక్షిక రాశి అంటే తెలుసు మనకు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వృక్షిక రాశి వృచిక రాశి ఇది జలతత్వగల రాశి దీనికి అధిపతి కుజుడు కుజుడు ఈ యొక్క రాశి మరి దీనికి అధిపతి కుజుడు కాబట్టి ఈ శుభకృతు నామ సంవత్సరంలో రసాధిపతిగా కుజుడే ఉన్నాడు అందులో భాగంగా గురువు పంచమ స్థానంలో ఉన్నాడు శని తృతీయంలో రాహు షష్టమంలో కేతువు స్థానంలో ఉన్నాడు మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మనకు శుభకృతు నామ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్ రెండవ తారీఖున శుభకృతు నామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది అంటే కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి మనకు గ్రహాల యొక్క మార్పులు ఎక్కువగా జరుగుతుంది ఎప్పుడంటే ఏప్రిల్ పన్నెండు తర్వాతనే మేజర్ గ్రహాల మార్పు జరుగుతుంది అంటే శని తన స్వక్షేత్రంలో ఉన్నాడు అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత శని తన తన సొంత గూట్లోకి వచ్చాడు తన డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదండి దానివలన ఎవరిని ఏ డిస్టర్బెన్స్ జరగదు పన్నెండు రాజులకు జరగదు ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఈ ఏప్రిల్ పన్నెండు తర్వాత రాహు కేతులు అనేటువంటి వారు వక్ర మార్గాన్ని అనుసరించారు అంటే మార్గంలో అంటే వెనక నుంచి అంటే వెనక నుండి పరిగెత్తడం అన్నట్టు చాలా మంది అంటారు కదా కొంతమంది ఏంటంటే వాడేంటే వాడు వక్రమార్గాన్ని అనుసరించారు అంటారు ఏమని ఓటింగు ఒక రాజకీయ పార్టీ ఓటింగ్ అయితే వాడు దొంగోట్లు వేసి గెలిచాడు వాడు అంటారు డబ్బు మంచి గెలిచాడు అంటారు అంటే డైరెక్ట్ వెళ్ళకుండా వక్ర మార్గం నుండి అంటే శత్రువును దొంగ తీయడం అన్నట్టే ఇది మనం రియల్ లైఫ్లో అనుభవించేది కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు దొంగ తీయడం ద్వారా కొందరికి మంచి జరుగుతుంది కొందరికి చెడు జరుగుతుంది ఇప్పుడు ఈ వక్ర మార్గాన్ని అనుసరించడం ద్వారా రాహుకేతువులు రుచిక రాశి వారికి ఫేవర్గా మారింది అంతేనండి తేడా ఏదైనా చేయడానికి సంకల్ప బలం ఉండాలి ఈ సంకల్పం అనేది కూడా వృక్షిక రాశి వారికి ఉంది గురువు పంచమ స్థానంలో ఈ గురువు చతుర్థంలో ఉన్నటువంటి గురువు పన్నెండు తర్వాత పంచమంలోకి వెళ్ళిపోతాడు శని తృతీయంలో ఉన్నాడు సప్తమ రాహు షష్టమ రాహు అయింది జన్మకేతువు వ్యయకేతువు అయిపోయింది అంటే వక్రీకరించి వెనక్కి వచ్చారు వీళ్ళంతా సో ఒక్కొక్క రాశి రాశిలో గురువు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహు సంవత్సరంన్నరే ఉంటాడు కేతు కూడా సంవత్సరంన్నరే ఉంటాడు రాహు కేతులు రెండు కూడా ఛాయాగ్రహాలు ఈ సంవత్సరం వృక్షిక రాశి వారికి మనం ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభుజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది రెండు వేల ఇరవై రెండు స్వస్యశ్రీ శుభకృతునామ సంవత్సరం శుభారంభం మొదలైంది వీరిని వంద సంఖ్యలతో కట్టిపెట్టినా కూడా ఆ సంఖ్యలన్నీ తొలగించుకొని ముందుకు నడిచే రాశే వృక్షక రాశి దీనిలో వ్యాపారాలు వీరికి అనుకూలంగా జరుగుతాయి వీరు వ్యాపారాలు దీర్వ్యమానంగా వెలిగిపోతాయి వ్యాపారస్తులైతే మంచి ఉన్నతంగా జీవిస్తారు కోట్లు గడిస్తారు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారు ఉద్యోగాలు అది ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ రంగ సంస్థల ఉద్యోగం కానీ మంచి చక్కగా వస్తుంది వృక్షిక రాశి వారికి అన్నింటా విజయం అండి తర్వాత చదువుకునేటువంటి పిల్లలు చదువులో ఏకాగ్రత తల్లిదండ్రుల నుండి మననలు పొందుతారు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొచ్చి పెడతారు చదువులో చాలా టాపర్గా ఉంటారు తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి విదేశాలలో ఉద్యోగాలు సంపాదించాలి విదేశాలలో వ్యాపారాలు పెట్టుకోవాలి ఫ్యామిలీ అంటే వాళ్ళు ఫ్యామిలీని తీసుకెళ్లి అక్కడ ఉండాలి విదేశమే మాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి అనుకునేటువంటి వారికి రుచిక రాశి వారికి ఈ శుభకృతునామ సంవత్సరం అనేది కూడా చాలా చక్కటి సంవత్సరంగా మేము తెలియజేస్తున్నారు కాబట్టి వృషిక రాశిలో పుట్టినటువంటి వారు దేనికి లోటు లేకుండా ఉంటుందండి జీవితం అంతా కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది మీకు దేనికి తిరుగుండదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బవంతు